ఈ రోజు మంగళవారం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మూవీ స్టార్ట్ అవగానే రవి అనే పదమూడు సంవత్సరాల పిల్లాడిని చూపిస్తారు రవి చాలా భయపడిపోతూ వాళ్ళ ఊర్లో ఉన్న మాలచ్చమ్మ అనే దేవత దగ్గరికి వెళతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో శైలజను చూపిస్తారు శైలజ రవి బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రోజు రవి శైలు దగ్గరికి వచ్చి నిన్న వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోని చూపిస్తాడు ఆ ఫోటో చూసి శైలు రవి ఫోటోలో నువ్వు చాలా అందంగా ఉన్నావురా అని చెప్తుంది అప్పుడు రవి నేను అందగాడినే కానీ నువ్వు మాత్రం అందంగా లేవు నీ కళ్ళకి కాటుకు లేదు కదా అందుకే అందంగా కనపడటం లేదు అని చెప్తాడు అవును రవి మా ఇంట్లో కాటుక అయిపోయి రెండు రోజులు అవుతుంది మా అమ్మమ్మ ఇంకా తీసుకురాలేదని చెప్తుంది అవునా కాని నేను నీ కోసం తీసుకుని వచ్చా కదా అని కాటుకను చూపిస్తాడు ఆ కాటుకను తీసుకుని శైలు ఇది నీకెక్కడది అని అడుగుతుంది నేను మాలచ్చమ్మ గుడిలో తీసుకొచ్చానని చెప్తాడు అది విని షాక్ అయిన శైలు రే రవి అంత రాత్రి వేళ ఒక్కడవే ఎలా వెళ్లేవరా భయం వేయలేదా అని అడుగుతుంది ఆ భయం అయితే వేసింది శైలు కానీ నీ కోసం ధైర్యం తెచ్చుకొని వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్తాడు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళుతూ ఉంటారు అప్పుడు దారి మధ్యలో వాళ్ళకి ఒక కుక్కపిల్ల అరుపులు వినిపిస్తాయి దగ్గరలో ఉన్న బావి దగ్గరికి వెళ్లి చూడటంతో వాళ్ళకి బావిలో పడిపోయిన కుక్కపిల్ల కనిపిస్తుంది ఆల్మోస్ట్ చచ్చిపోయే స్థితిలో ఉన్న కుక్కపిల్లని రవి వెంటనే ఒక తాడు తెచ్చి బావి లోపలికి వెళ్లి ఆ కుక్కపిల్లని కాపాడి తీసుకువస్తాడు ఈ కుక్కపిల్లని ఇక నేనే పెంచుకుంటానని శైలు తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తుంది శైలు ఇంటికి వెళ్లేసరికి శైలు వాళ్ళ నాన్న శైలు ఇంటి దగ్గర ఉంటాడు శైలు వాళ్ళ నాన్న వేరే ఊరిలో ఉంటాడు శైలు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది దాంతో శైలు వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకుని శైలు వాళ్లకు దూరంగా ఉంటాడు ఇప్పుడు శైలు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి శైలు వాళ్ళ అమ్మ పేరు మీద తన మూడెకరాల భూమిని తనకు రాసిస్తే తాను శైలుని తనతో పాటు తీసుకువెళ్తానని చెప్తాడు అందుకు శైలు వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకోదు దాంతో శైలు వాళ్ళ నాన్నకు బాగా కోపం వస్తుంది ఆ కోపంతో ఆ మూడెకరాలు నా పేరు మీద రాస్తే తప్ప శైలుని నాతో పాటు తీసుకువెళ్ళనని చెప్తాడు కన్న తండ్రి అలా మాట్లాడేసరికి శైలుకి చాలా దుఃఖం వేసి గుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గుడి దగ్గరికి వచ్చిన రవి బాధపడుతున్న శైలుని చూసి ఏం జరిగింది శైలు ఎందుకంత బాధపడుతున్నావా అని అడుగుతాడు శైలు జరిగిందంతా రవికి చెప్తుంది ఓ అంతేనా దానికి అంతలా బాధపడుతున్నావా మీ నాన్న మా నాన్న ఉన్నా ఒకటే లేపోయిన ఒకటే మనం వెళ్లి మాలచ్చి మొక్కుకుందాం పదా అంతా మంచిగా జరుగుతుంది అంటాడు అప్పుడే గుడి దగ్గరికి వచ్చిన రవి వాళ్ళ నాన్న రే గాడిద సిగరెట్ తేమ్మంటే ఎక్కడ చేస్తున్నావు అని రవిని కొడతాడు దాంతో రవి అక్కడి నుండి పారిపోతాడు తర్వాత రవి వాళ్ళ నాన్న శైలుతో మాట్లాడుతూ ఏంటి శైలు ఈ మధ్య అసలు మా ఇంటికి వెళ్ళి రావట్లేదు రేపు మా ఇంటికి రామని చెప్తాడు అట్ చేస్తే శైలు పెద్ద మనిషి అవుతుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి శైలు పెద్ద మనిషి అయిందని చెప్తుంది శైలు వాళ్ళ నాన్న మేము రాము మాకు శైలుతో సంబంధం లేదని చెప్తాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత రవి వాళ్ళ ఇల్లు కాలిపోతుంది ఆ మంటలో రవి వాళ్ళ నాన్న ఇద్దరు చనిపోతారు రవి చనిపోయాడని తెలుసుకున్న శైలు చాలా ఏడుస్తుంది కట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత ఒక నల్ల కుక్కను చూపిస్తారు ఆ నల్ల కుక్క చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఒక ఊర్లోకి వస్తుంది అప్పుడే ఒక మహిళను చూపిస్తారు ఆవిడ కుండల్లో మంటను పెట్టుకుని ఊరు బయట ఎవరికీ కనపడకుండా నాట్యం చేస్తూ పరిగెడుతూ ఉంటుంది కట్ చేస్తే తర్వాత రోజు ఊర్లోని జనమంతా ఒక గోడ వైపే చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి పులి కసిరాజు వస్తారు పులికి కళ్ళు కనిపించవు అందుకే అతను ఎప్పుడు కసిరాజు నంటి పెట్టుకుని ఉంటాడు కసిరాజు కూడా ఊరి జనాల గోడ లాగానే గోడమేదేవుందో చదవటానికి వెళ్తాడు చదివిన కసిరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు తాను చదివింది ఇంకా పులికి చెప్పలేదని పులి కసిరాజు తో కసిరాజు గారు గోడమేదే ఉంది ఇంకా నాకేం చెప్పలేదు ఏంటని అడుగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన డానియల్ ఏంట్రీ ఆ గోడ మీద ఏం రాసింది అందరూ అలా షాక్ అవుతున్నారు నాకు చదువు రాదు కదా మీరు చదివి వినిపించండి నేను కూడా మీ అందరిలాగానే షాక్ అవుతా అని అంటాడు అప్పుడు డానియల్ తో రే డానియల్ నీ పెళ్ళం ఆ పక్కింటి రాజు అక్రమ సంబంధం పెట్టుకుందంట దాన్ని మనం అందరం అంగీకరించాలంట అని చెప్తాడు అది విని కోపం వచ్చిన డానియల్ నా పెళ్ళం ఎక్కడుందో దాన్ని పట్టుకుని ముక్కలు ముక్కలుగా చేస్తానని తన భార్య దగ్గరికి వెళ్తాడు డేనియల్ అక్కడికి వెళ్లేసరికి డేనియల్ భార్య రాజు ఇద్దరు చనిపోయి ఉంటారు ఈ విషయం తెలిసి ఊరి జనాలంతా పాడుబడిపోయిన బావి దగ్గరికి వెళతారు వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఊర్ జనాలందరూ అనుకుంటారు అప్పుడే అక్కడికి ఆ ఊరికి కొత్తగా వచ్చిన లేడీ ఇన్స్పెక్టర్ మాయా వస్తుంది మాయా డెడ్ బాడీస్ పంక అదే పనిగా చూస్తూ ఉంటుంది ఫోటోగ్రాఫర్ వాసు అక్కడికి వచ్చి డెడ్ బాడీస్ ని ఫోటో తీసుకుంటాడు తర్వాత మాయా డెడ్ బాడీస్ ని పోస్ట్ కి పంపించమని చెప్తుంది కానీ అందుకు ఆ ఊరి ప్రజలు ఒప్పుకోరు మీరు డెడ్ బాడీస్ ని పోస్టు మార్టంకి పంపించాలంటే మా ప్రకాష్ బాబుకి చెప్పి పంపించండి అని అంటారు మాయ పట్కారంగా హహా అలాగా ఎవడువాడు అంటుంది పక్కనే ఉన్న కానిస్టేబుల్ మాయా మేడంతో మేడం ఆయన మా ఊరి జమీందారు ఆయన ఏది చెప్తే అదే ఊరిలో జరుగుతుంది అని చెప్తాడు కట్ చేస్తే మనకప్పుడే జమీందారు ప్రకాష్ ని చూపిస్తారు ప్రకాష్ రోజు వాళ్ళ నాన్న ఫోటోని చెప్పు తీసుకొని కొడుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ నాన్న పోతూ పోతూ ప్రకాష్ కి ఆస్తులేవి లేకుండా చేశాడని ప్రకాష్ కి వాళ్ళ నాన్న అంటే కోపం ఇంకోవైపు ప్రకాష్ భార్యను చూపిస్తారు ఆవిడ చాలా మంచిది ఊరి ప్రజలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తుంది కట్ చేస్తే ప్రకాష్ మాయా దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు ఏ నీకేం నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన ఎస్ఐని వీళ్ళ చావుల మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి వీళ్ళ బాడీల్ని పోస్టుమార్టాకి పంపించాలని చెప్తుంది చూడు ఎస్ఐ మా ఊర్లో కోళ్ళని మేకలని మాత్రమే కోస్తాం మనుషుల్ని చంపే స్థితికి ఇంకా రాలేదు మీరు ఒక పని చేయండి ఊర్లో గోడ మీద రాసింది చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారని రాసుకోండి ఆ తర్వాత ఊరి జనం డానియల్ భార్యని పాతి పెడతారు ఇంకో శవాన్ని ఊరి జనం తగలబెడతారు ఆ తగలబడే శవం దగ్గర విచిత్రమైన మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి ఉంటాడు కట్ చేస్తే మనకి ఆ ఊరి ఆర్ఎంపీ డాక్టర్ విశ్వనాథ్ చూపిస్తారు విచివాడు కసిరాజు విశ్వనాథ్ని చూసి చూసే వంటరా పులి కూతురు చచ్చిపోయిందన్న బాధ కూడా లేదు మంచి రసికుడే అంటాడు నెక్స్ట్ సీన్ లో నానిని చూపిస్తారు నాని గుర్జా చెల్లెల్ని ప్రేమిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ నానికి గుర్జా అంటే భయం అందువల్ల గుర్జాతో మాట్లాడలేడు ఒకరోజు గోవిందయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి నాని గుర్జాని పిలవటానికి గుర్జా ఇంటికి వెళతాడు గుర్జా ఇంటికి వెళ్ళి నాని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్జా చెల్లెలతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు అప్పుడే గుర్జా బండి సౌండ్ విని నాని భయంతో బయటికి వచ్చేస్తాడు ఏరా నాని ఏంటి ఎక్కడ ఉన్నావని అడుగుతాడు గుర్జా గోవిందయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పిలవటానికి వచ్చానని చెప్తాడు తర్వాత గుర్జా గోవిందయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళతాడు అక్కడ అందరూ ఊర్లో మంగళవారం గోడలపైన పైన రాసి మడర్లు చేస్తుంది ఎవరని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు గురిజా నాకు ఆ వాసుగాడి మీదే అనుమానంగా ఉందని చెప్తాడు పోయినసారి జాతరలో కూడా వాసుగాడు రాజుతో గొడవ పడ్డాడు అదంతా మనసులో పెట్టుకుని వాడే కావాలని ఇలా చేశాడని అంటాడు ఆ మాటలు విన్న వాసు గుర్జాతో గొడవ పడతాడు తర్వాత రోజు పూజారి ప్రకాష్ దగ్గరికి వెళ్లి జాతర జరిపిస్తే ఊర్లో మంచి జరుగుతుందని జాతర జరిపించడానికి ప్రకాష్ ని డబ్బులు అడుగుతాడు అయితే ప్రకాష్ జాతర జరిపించడానికి నా దగ్గర డబ్బులు లేవంటాడు పూజారి అయ్యా మీరే అలా అంటే ఎలా అని అంటాడు చూడు పూజారి నన్ను విసికించుకు ఇందులో రెండు బుల్లెట్లు ఉండేవి ఇంతకు ముందు ఒక బుల్లెట్ వాడేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే రెండో బుల్లెట్ నీకు వాడాల్సి వస్తుందని చెప్తాడు దాంతో పూజారి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళుతున్న పూజారిని ప్రకాష్ భార్య పిలిచి కొంచెం డబ్బులు ఇచ్చి పూజారి గారు ఆయన కోపంలో ఉన్నారు అందుకనే అలా మాట్లాడారు ఏదైనా డబ్బుల అవసరం అయితే నన్ను అడగండి అని చెప్పి పంపించేస్తుంది ఊరంతా సంతోషంగా మాలచమ్మ జాతర చేస్తూ ఉంటారు ఊరు ప్రజలంతా డాన్స్ వేస్తూ ఉంటారు ఇంకోవైపు ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కూడా ఒళ్ళు తెలియకుండా డాన్స్ చేస్తూ ఉంటాడు ఇంకోవైపు ఆ స్త్రీ మళ్లీ నిప్పులున్న కుండలతో ఊరి చివర పరిగెడుతూ ఉంటుంది కట్ చేస్తే మళ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గోడ మీద ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరిని క్షమించాలని చెప్పి రాసి ఉంటుంది దాంతో భయపడిన ఊరి జనం ఈసారి వీళ్ళిద్దరినైనా కాపాడాలని చెప్పి పరిగెడుతూ ఉంటారు కానీ వాళ్ళు వెళ్లేసరికి ఊరు చివర వాళ్ళిద్దరు శవాలుగా వేలాడుతూ ఉంటారు కాసేపటికి ఎస్ఐ మాయా కూడా అక్కడికి వస్తుంది అసలు మాయాకి వాళ్ళిద్దరు అంత ఎత్తులో చెట్ ఎక్కి ఎలా ఊరేసుకున్నారో అర్థం కాదు అక్కడే ఉన్న గుర్జా దగ్గరికి వెళ్ళి ఏంటి గుర్జా అందరూ నీ ఫ్రెండ్స్ చచ్చిపోతున్నారు నెక్స్ట్ నువ్వేనేమో జరభద్రం బిడ్డ అని చెప్తుంది ఇంకో వైపు అప్పుడే అక్కడికి ప్రకాష్ వస్తాడు ఎస్ఐ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ గారు ఇప్పటికైనా నా మాటలు నమ్ముతారా వీళ్ళని ఎవరో మర్డర్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు అలాగే చంపేవాడు మీ ఊరు వాడే అయి ఉండొచ్చు వాడికి అన్ని విషయాలు తెలుసు వాడు ఇప్పుడు ఎక్కడే ఉండి కూడా ఉండొచ్చు అని చెప్పి శవాలను చెట్ల నుంచి దించిస్తుంది తర్వాత వాసు వచ్చి ఫోటోలు తీసుకుంటాడు మాయ ఆ బాడీలను పోస్టుమార్టం కి పంపిస్తుంది అప్పుడు డానియల్ భార్య శవాన్ని కూడా మార్టం చేయాలని చెప్పి ఆ శవం తీయటానికి వెళ్తారు కానీ అక్కడ శవం ఉండదు శవం మాయమైపోతుంది తర్వాత రోజు ఊర్లోని వాళ్ళంతా కలిసి ఒక పంచాయతీ పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చేద్దాం మాలచ్చమ్మకి ఎంతో ఇష్టమైన మంగ మంగళవారం రోజే మడర్లు జరుగుతున్నాయి అసలు రేపే మంగళవారం మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో ఎవరు చస్తారో ఏంటో మనలో ఎవరు చావకముందే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పుకుంటారు గోడ మీద ఎవరొకడు ఏదో ఒకటి రాస్తేనే కదా ఊర్లోని వాళ్ళు చచ్చిపోతుంది కాబట్టి మంగళవారం రాకముందే ఆ గోడల మీద రాస్తుంది ఎవడో కనిపెట్టి వాడిని పట్టుకుంటే ఈజీగా సమస్య సాల్వ్ అయిపోతుందని చెప్పి ఊర్లో ఉన్న జనాలంతా కొన్ని గ్రూపులుగా విడిపోయి వాడి కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి గోడ దగ్గరికి వచ్చి ఏదో రాయబోతూ రాయబోతుంది ఇంకోవైపు ఆ ముసుగు వ్యక్తిని చూసిన ఊరు వాళ్ళంతా వాడిని పట్టుకోవడానికి వాడు వెమ్మడ పరిగెత్తుతారు అప్పుడే ఊర్లోకి ఆక్టర్ విశ్వనాథ్ వస్తూ ఉంటాడు అతనికి దగ్గరగా ఎవరు అమ్మాయి ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది దాంతో విశ్వనాథ్ ఒక్కసారిగా భయపడతాడు ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు వెళ్లిన విశ్వనాథ్ ఆ పాడు పడిపోయిన బావి దగ్గర శైలజ ఏడుస్తూ కనిపిస్తుంది శైలజ విశ్వనాథ్ని చూసి ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ బావిలోకి దూకేస్తుంది కట్ చేస్తే నానిని బాగా కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్లిన తర్వాత మాయా పోస్టుమార్టం రిపోర్ట్స్ చెక్ చేసి అది రాస్తుంది నానిగాడు కాదని చెప్పి నానిగాడిని వదిలేస్తుంది కట్ చేస్తే మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది ఇప్పుడు మనకి పద్దెనిమిది నెలల క్రితం జరిగిన స్టోరీ చూపిస్తారు ఇప్పుడు శైలుకి పద్దెనిమిది సంవత్సరాలు శైలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన దాకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరుగుతుంది శైలు కాలేజీకి వెళుతుంది శైలు చాలా అందంగా ఉంటుంది శైలుని చాలా మంది ఇష్టపడతారు కానీ శైలు ఎవరిని ఇష్టపడదు శైలు వాళ్ళ ఇంగ్లీష్ ప్రొఫెసర్ మదన్ ని ఇష్టపడుతుంది మదన్ ఒక రోజు శైలుకి ప్రపోజ్ చేస్తే శైలు ఏం చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఒక రోజు మదన్ పుట్టినరోజు అవడంతో శైలు ఆ వర్షంలో పాయసం తీసుకుని మదన్ దగ్గరికి వస్తుంది మదన్ శైలు మీద కోప్పడుతూ ఇంత వర్షంలో ఎందుకు వచ్చావు వర్షం తగ్గిపోయేదాకా ఉండి వెళ్ళమని చెప్తాడు తర్వాత ఆ మదన్ పాయసం తిని శైలుని కిస్ చేస్తాడు ఒక్కసారిగా భయపడిన శైలు బయటికి వెళ్ళిపోతుంది కానీ శైలు కూడా మొదటి నుంచి మదన్ ఇష్టం ఉండటంతో మళ్లీ తిరిగి రూమ్ లోకి వస్తుంది అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు అలా మదన్ శైలు ప్రతిరోజు కలుస్తూ ఉంటారు వాళ్ళిద్దరు చాలా దగ్గర అవుతారు సడన్ గా కొన్ని రోజుల తర్వాత మదన్ కనిపించకుండా వెళ్తాడు దాంతో శైలుకి విషయం కొంచెం కొంచెంగా అర్థం అవటం మొదలు పెడుతుంది ఒక రోజు సడన్ గా మదన్ పెళ్లి చేసుకుని కాలేజీకి వస్తాడు అది చూసిన శైలు బాగా ఏడుస్తుంది ఏడుస్తున్న శైలు దగ్గరికి మదన్ నువ్వు ఒక బుక్ లో చాప్టర్ లాంటి దాని శైలు నిన్ను టైం దొరికినప్పుడే చదవాలి పదే పదే చదవాలంటే బోర్ కొడుతుంది టైం దొరికింది నిన్ను చదివేసి అని మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మదన్ మాటలతో ఒక్కసారిగా షాక్ అయిన శైలు అలానే చూస్తూ ఉంటుంది ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన శైలుకి ఇంకో షాక్ తగులుతుంది చిన్నప్పటి నుండి తనెంతో ప్రేమగా పెంచిన శైలు వాళ్ళ అమ్మమ్మ చనిపోతుంది దాంతో శైలు ఒక్కసారిగా ఒంటరిదైపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది ఇంకా ఇంకో వైపు శైలు మదన్ కూడా మర్చిపోలేకపోతుంది ఎప్పుడు శైలుకి మదనే కనిపిస్తూ ఉంటాడు ఎవరిని చూసినా మదన్ లాగానే అనిపిస్తుంది దాంతో శైలు ఒక రోజు మదనే అనుకుని అతనితో ఇంటిమేట్ అవుతుంది కట్ చేస్తే మనకి మిల్క్ వెళ్తున్న శైలుని చూపిస్తారు శైలు మిల్ ఓనర్ తో కూడా ఇంటిమేట్ అవుతుంది ఒక రోజు మిల్ ఓనర్ తన ఫ్రెండ్స్ అందరికి శైలు గురించి చాలా నీచంగా చెప్పి శైలితో గడపమని వాళ్ళని ఫ్యాక్టరీకి తీసుకువస్తాడు అయితే శైలుకి ఇదంతా ఇష్టం లేకపోవడంతో మిల్ ఓనర్ ని కొడుతుంది తన ఫ్రెండ్స్ ముందు తనను కొట్టడంతో కోపం వచ్చిన మిల్ ఓనర్ శైలును కొట్టి దొంగ వేసి శైలుని ఫ్యాక్టరీలో నుంచి తీసేస్తాడు ఆ అవమానాన్ని భరించలేక శైలు చివరికి వెళ్లి ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుంటుంది కానీ ధైర్యం లేక ఇంటికి తిరిగి వచ్చేస్తుంది తిరిగి వచ్చిన తర్వాత తాను ఫస్ట్గా ఇంటిమేట్ అయిన వ్యక్తితో శైలు ఒక కొరడా ఇచ్చి తనను బాగా కొట్టమని చెప్తుంది అతను ఇష్టం వచ్చినట్టు శైలుని కొడతాడు శైలు బాధతో అల్లాడిపోతూ ఉంటుంది తర్వాత ఆ వ్యక్తి శైలును ఓదర్చడానికి ట్రై చేసినప్పుడు శైలు వద్దని చెప్పి అతన్ని పంపించేస్తుంది తర్వాత శైలు తనను తాను కంట్రోల్ చేసుకోలేక కనపడిన ప్రతి మగవాడితో ఇంటిమేట్ అవుతుంది అలా శైలుని చూసిన ఊరి జనం అంతా శైలు గురించి వెళ్లి ప్రకాష్ చెప్తారు ప్రకాష్ వెంటనే సైలూన్ లాక్కొచ్చి తన దగ్గర పడేయమంటాడు శైలు కొత్త చీర కట్టుకుని ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది ఊరి జనం అంతా శైలు దగ్గరికి వచ్చి సైలూన్ లాక్కెళ్లి ప్రకాష్ దగ్గర పడేస్తారు దాంతో ప్రకాష్ శైలుతో నీలాంటి బజారు మనుషులు ఉండాల్సింది ఊర్లో కాదు ఊరి బయట అంటాడు దాంతో ఊరు వాళ్ళంతా శైలుని రాళ్లతో కొడుతూ ఊరి చివరి దాకా తరుముతారు కట్ చేస్తే రెండో రోజు ఉదయం ఆ పాడుపడిన బావిలో పడిపోయి శైలు ఆత్మహత్య చేసుకుంటుంది నాని మాయాతో మేడం నేను ఎలాంటి మర్డర్స్ చేయలేదు నేను గురిజా చెల్లిని ప్రేమించాను గోడ మీద మా ఇద్దరు పేర్లు రాస్తే ఊరి జనాలంతా మా పెళ్లి చేస్తారని అలా చేశానని చెప్తాడు ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూస్తున్న మాయాకి మర్డర్లు ఎవరు చేస్తున్నారో తెలిసిపోతుంది ఆ రోజు రాత్రి మళ్లీ ఊరి జనాలంతా ఆ మర్డర్లు చేస్తున్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే ఒక వ్యక్తికి ఊరి చివర మాలచ్చమ్మ ఉన్న ఒక మహిళ కనిపిస్తుంది దాంతో అతను పెద్దగా కేకలు వేస్తాడు ఆ మహిళ గుడి పూజారి భార్య పూజారి చెప్పడంతో ఆమె అలా మంటలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఊరి చివర ఉన్న చెరువులో వాటిని కలిపేస్తుంది ఇంకోవైపు గురిజ అరిచిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమైందిరా ఎందుకంత పెద్దగా అరిసావని అడుగుతాడు నేను మాలచ్చమ్మను చూశానని చెప్తాడు రోజుకు పదిసార్లు సార్లు మాలచ్చమ్మ తల్లి గుడికెళితే మాలచ్చమ్మ కనపడక ఇంకెవరు కనపడతారని గురిజా విసుక్కుంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు అప్పుడే ఊర్లో నుండి పెద్దగా గోడ మీద ఎవరో రాశారని చెప్పి అరుపు వినిపించడంతో ఊర్లోని జనాలంతా అక్కడికి పరిగెత్తుతారు వాళ్ళంతా అక్కడికి వెళ్లేసరికి డానియల్ గోడ వైపు చూస్తూ ఉంటాడు అక్కడికి వెళ్లి చూస్తే అది ఒక ఎయిడ్స్ నివారణ అడ్వర్టైజ్మెంట్ అది చదివిన ఊరు వాళ్ళు డానియల్ ని కొట్టి అరే నీకు చదవటం రాదు కదరా ఎందుకు అని అడుగుతారు నేను చదవలేదు మీ అందరు లాగానే అరుపు వినబడి నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు అది విని ఊరు వాళ్ళకి అందరికీ అర్థం అవుతుంది మనల్ని ఎవరో డైవర్ట్ చేసి ఊరు చివర అటు ఏదో పనిచేస్తున్నారని చెప్పి ఊరు ఆ వైపు పరిగెత్తుతారు అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ ఊరు చివర గోడల మీద రాస్తున్న డాక్టర్ విశ్వనాథ్ చూస్తుంది నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది ఇప్పుడు కన్ఫామ్ అయింది ఈ ఊర్లోని జనాలు తమ బాడీలని పోస్టుమార్టం పంపించరని నీకు తెలుసు అందుకే వాళ్ళకి చంపబోయే ముందు మత్తు మంది ఇచ్చి చంపిస్తున్నావు నీ గురించి అంతా పోస్టు మార్టం తెలిసిందని చెప్తుంది మాయా అప్పుడే డాక్టర్ ని పట్టుకోబోతుంది డాక్టర్ పరిగెత్తబోతాడు మాయా డాక్టర్ వెనకాలే పరిగెత్తుతుంది దాంతో డాక్టర్ మాయాకి మొత్తం ఆ మాయా కళ్ళు తెరిచి చూసేసరికి డాక్టర్ మాయను ఒక ప్లేస్ లో కట్టేసి ఉంచుతాడు కళ్ళు తెరిచిన మాయా ఈ మర్డర్లన్నీ ఎందుకు చేస్తున్నావని డాక్టర్ అడుగుతుంది ఇదంతా నేను శైలు కోసం చేస్తున్నానని చెప్తాడు డాక్టర్ నీకు ఆ పిల్లకి అక్రమ సంబంధం ఉందని ఊరు వాళ్ళంతా చెప్పుకుంటున్నారుగా దానికోసమే ఇదంతా చేస్తున్నావని అడుగుతుంది మాయ అప్పుడు డాక్టర్ శైలు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది మనం చూస్తున్నట్టుగా మన కళ్ళ ముందు జరుగుతుందంతా నిజం కాదు మీకు తెలిసిన శైలు వేరు డాక్టర్ గా నాకు తెలిసిన శైలు వేరు ఒక రోజు సిటీ నుండి తిరిగి వస్తున్న నాకు రేప్ చేస్తే స్పృహ తప్పి పడిపోయిన శైలు దారుణమైన పరిస్థితిలో కనిపించింది దాంతో శైలుని కాపాడి నేను తీసుకొచ్చా తన పరిస్థితి చూసి నాకు అనుమానం వచ్చి శైలు గురించి కొన్ని టెస్టులు చేశాను శైలు రిపోర్ట్లు చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను నేను ఆ రిజల్ట్ ని తీసుకెళ్లి నాకు తెలిసిన ఒక సైక్రియాటిస్ట్ కి చూపించాను ఆ రిపోర్ట్లు చూసిన తను శైలుకి హైపర్ సెక్సువల్ డిజార్డర్ ఉందని చెప్పింది ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిల్లో మామూలు అమ్మాయిలతో పోల్చుకుంటే పరిశ్రమ ఎక్కువగా హార్మోన్ రిలీజ్ అవుతాయి వాళ్ళకి ఒకసారి కోరిక వచ్చిందంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చుట్టుపక్కల ఏ పరిసరాలు నాయని పట్టించుకోరు వాళ్ళు ఇంటిమేట్ అవటమే ముఖ్యమైన పనిగా పెట్టుకుంటారు తర్వాత తెలివి వచ్చాక తప్పు తెలుసుకుని వాళ్ళను వాళ్ళు పశ్చాత్తాపంతో హింసించుకుంటారు ఈ వ్యాధికి ఇప్పటిదాకా మెడిసిన్ లేదు నేను తోడుగా ఉన్నాననే నమ్మకాన్ని కలిగిస్తే కొద్ది కొద్దిగా ఈ వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉందని చెప్తుంది ఆ తర్వాత శైలుని నేనే జాగ్రత్తగా చూసుకోవటం మొదలు పెట్టాను శైలు పరిస్థితి చూస్తుంటే నాకు చనిపోయిన నా కూతురే గుర్తొచ్చింది అందుకే శైలుని నేను నా కన్న కూతురులా పెంచడం మొదలు పెట్టాను మీరు అనుకున్నట్లుగా శైలుకి నాకు మధ్య ఏ అక్రమ సంబంధం లేదు అప్పుడే శైలు లైఫ్ లోకి నేనున్నా అంటూ ఒకడు వచ్చాడని చెప్తాడు కట్ చేస్తే ఇంకోవైపు వాసు కూడా ఆ గోడ మీద పేర్లు రాస్తుంది ఎవరైనా వెతుకుతూ వెతుకుతూ ఊరు చివరకు వెళ్తాడు అలా ఊరు చివరకు వెళ్లిన వాసుకి పొలాల్లో మాలచ్చమ్మ మాస్క్ ధరించిన ఒకడు కనిపిస్తాడు దాంతో వాసు అతనితో రే ఊర్లో ఎవరిని పడితే వారిని చంపేస్తున్నారు నువ్వు ఎక్కడి నుండి వెళ్లిపో అంటాడు వెంటనే ఆ వ్యక్తి వచ్చి వాసు మీద కలబడతాడు వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ లో వాసు అతన్ని కత్తి పెట్టి పొడి చేస్తాడు అప్పుడే ఒక కుక్కొచ్చి వాసు మీద దాడి చేస్తుంది దాంతో ఆ వ్యక్తి తప్పించుకొని పారిపోయి త్రిశూలం తీసుకొచ్చి వాసును పొడిచి చంపేస్తాడు వాసు చనిపోబోయే ముందు ఎవర్రా నువ్వు అంటాడు ఒక రోజు శైలు ఏడుస్తూ నేను చచ్చిపోతాను నాకేముంది ఎవరి కోసం బతకాలని అరుస్తుంది అప్పుడే కిటికీలో నుంచి శైలుని ఎవరో చూస్తున్నారు నేను అది గమనించి ఎవరు నువ్వు అని అడిగాను అతను తన గురించి చెప్పాడు అతను ఎవరో కాదు శైలు చిన్ననాటి స్నేహితుడు రవి ఇప్పుడు మూవీ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది ఆ రోజు శైలు రవిని కలవటానికి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రవి వాళ్ళ నాన్న శైలితో మిస్బిహేవ్ చేస్తాడు శైలు భయపడి ఏడుస్తుంటుంది అప్పుడే రవి ఇంటికి వస్తాడు రవిని చూసిన శైలు రవి దగ్గరికి వెళ్ళి రవిని వాటేసుకుని పెద్దగా ఏడుస్తూ నేను మళ్లీ వస్తానని చెప్పి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది వాళ్ళ నాన్న గురించి అంతా తెలిసిన రవి రవి వాళ్ళ నాన్నని పచ్చడి బండ తీసుకుని తలపగల కొట్టి చంపేస్తాడు తర్వాత ఆ ఇల్లు మొత్తం కిరసనాలు పోసి నిప్పంటిస్తాడు ఊర్లో వాళ్ళందరూ తండ్రి కొడుకులు చనిపోయారు అనుకుంటారు కానీ రవికి ఆ ఫైర్ యాక్సిడెంట్ లోనే మొహం కొద్దిగా కాలుతుంది రవి శైలిని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని అడుగుతాడు నా లాంటి చెడిపోయిన అమ్మాయి నీకు భారీగా ఉండే అర్హత లేదని చెప్తుంది శైలు నీ శరీరం మంచిది కాదేమో నీ మనసు చాలా మంచిది నేను నిన్నెప్పుడు వదలలేదు నీ సంతోషంలో బాధలో సుఖంలో దుఃఖంలో ఎప్పుడు నీ వెనకాలే ఉన్నాను ఆ రోజు మా నాన్న చేసిన పనికి సిగ్గుతో నీకు కనిపించట్లేదు కానీ ఎప్పుడు నీ వెనకాలే ఉన్నానని చెప్తాడు తర్వాత మనకెంతో ఇష్టమైన మాలచ్చమ్మ గుడిలో రేపే మన పెళ్లి సిద్ధంగా ఉండమని చెప్తాడు రవి డాక్టర్ కలిసి పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కు రావడానికి టౌన్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి శైలు చనిపోతుంది ఆ ఊరి జనాలు శైలు శవాన్ని కాల్చడం కూడా ఇష్టం లేక తీసుకువెళ్లి సముద్రంలో పడేద్దాం అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాను వాళ్ళు తీసుకెళ్తారు అలా చేయకండి అని చెప్తాడు తర్వాత రవి డాక్టర్ కలిసి శైలు అంత్యక్రియలు చేస్తారు ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది ఇన్నాళ్ళ నుంచి మర్డర్లు చేస్తుంది నువ్వు ఒక్కడవే అనుకున్నాను నీతో పాటు ఇంకోటి కూడా ఉన్నాడా అని చెప్పి మాయా ఒక్కసారిగా షాక్ అయ్యి అయినా శైలుకి ఆ ప్రాబ్లం ఉందని ఊరి వాళ్ళకి చెప్తే సరిపోయేది కదా అని అడుగుతుంది నువ్వన్నట్టుగానే ఊరే జనాలందరికీ శైలు సిచ్యువేషన్ గురించి చెప్తే ఆమె గురించి ఎవరో అర్థం చేసుకోరు అని చెప్తాడు సరే చనిపోయిన అమ్మాయి కోసం ఇప్పుడు బతికుండా వాళ్ళని ఎందుకు చంపుతున్నారు ఇది కరెక్టేనా అని అడుగుతుంది నువ్వన్నట్టుగా శైలు ఆత్మహత్య చేసుకోలేదు శైలుని మర్డర్ చేశారని చెప్తాడు మాయా ఇంకొకసారిగా షాక్ అవుతుంది శైలుని చంపింది ఆరుగురు వ్యక్తులు ఆరుగురులో ఐదుగురిని వాడు చంపేశాడు ఆరో వ్యక్తి నా చేతిలో చావబోతుంది ఆరో వ్యక్తిని చంపబోయేది నేను అని చెప్తాడు అవునా ఆ వ్యక్తి అని అడుగుతుంది ఇంకెవరు ఊరంతా దేవతలా భావించే జమీందారు భార్య రాజేశ్వరి దేవి అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో ప్రకాష్ రాజేశ్వరి దేవి దగ్గరికి వెళ్ళి శైలుని నువ్వే చంపించావా ఇదంతా ఎందుకు చేసావా అని అడుగుతాడు కట్ చేస్తే మూవీ ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది ఇప్పుడు శైలును కొంతమంది రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు శైలు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి ఒక పాడుబడిన బంగ్లాలోకి వెళుతుంది రాజేశ్వరి దేవికి వాసుకి అక్రమ సంబంధం ఉంటుంది వాళ్ళిద్దరు ఆ బంగ్లాలో ఉంటారు శైలు వాళ్ళిద్దరిని చూసి అక్కడి నుంచి వచ్చేస్తుంది అప్పుడు సౌండ్ అయి రాజేశ్వరిదేవి శైలుని కూడా చూస్తుంది ఆ విషయాన్ని శైలు ఊరిలో వాళ్ళందరికీ చెప్తుందని భయపడిన రాజేశ్వరీ దేవి వాళ్ళ మనుషులకు చెప్పి శైలుని ఉరివేసి చంపి ఆ బావిలో పడేస్తుంది జమీందారు రాజేశ్వరిదేవితో దేవితో ఊరన్నాక మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ మంచితనం ముసుకులో రాక్షసత్వంగా ప్రవర్తించే నీలాంటి వాళ్ళు బతికుండకూడదు అంటాడు దేవి కత్తి తీసుకొని జమీందారుని పొడుస్తుంది జమీందారు రాజేశ్వరి దేవిని బిల్డింగ్ పై నుంచి ఒక్క తోపు తోసి కిరోసిన్ పోసి రాజేశ్వరీ దేవిని తగలబెట్టేస్తాడు ఇంకోవైపు రవి కూడా సైలున్ చంపేసిన బావిలో పడి చచ్చిపోయి ఊరి జనాలకి రాజేశ్వరి దేవి చనిపోయిందని తెలియటంతో ఊరంతా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు జమీందారు వాళ్లతో మాలచ్చమ్మ మనందరి మీద పగపట్టి మనందరిని చంపుతుందని మాలచ్చమ్మని శాంతింపజేయటానికి మీ అందరి కోసం తన ప్రాణాలు మాలచ్చమ్మకు అర్పించిందని చెప్తాడు దాంతో ఊరంతా రాజేశ్వరి దేవి కోసం ఏడుస్తారు ఇంకోవైపు జమీందార్కి ట్రీట్మెంట్ ఇవ్వటానికి వచ్చిన డాక్టర్ భార్య గురించి అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతాడు ఈ ఊర్లో ప్రజలందరూ నా భార్యని దేవతలా చూస్తారు ఊరు జానానికి నా భార్య మీద ఉన్న నమ్మకం ప్రేమ గౌరవం పోతే ఇంకా మిగిలేదు మూర్ఖత్వమే అలా జరిగితే ఊరు నాశనం అవుతుంది అది ఊరికి మంచిది కాదని చెప్తాడు ఇంకోవైపు మనకి బావిలో నుండి పైకి చూస్తున్న శైలిని రవిని చూపిస్తారు ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది